వికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతో పాటు ఈ ప్రాంత రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు సాగునీరు అందించడంతో పాటు త్వరితగతిన జోన్ మార్పిడి చేసి ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో చెవెల్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాను చార్మినార్ జోన్ లో వెంటనే, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ వెంటనే, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో వెంటనే, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో వెంటనే నిరంకుశ వైఖరి కొద్దిగా ప్రజాప్రతినిధులు అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. అంతా కూడా మీ దగ్గరికి మన ఎంపీ రావడంలో రైతు బంధుకు సంబంధించి రాలేదు. అదేవిధంగా రైతు రుణాల మాఫీ కూడా ఇంతవరకు స్టార్ట్ కాదు, ఆల్రెడీ రైతులందరూ స్టార్ట్. అదేవిధంగా వాసుపతి గారు నాదే నా బ్రదర్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్, ఆయనకు కూడా కాలేదు. ఇట్లా ఉండే చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా మంది తైసిల్ ఆఫీసర్ చుట్టుముట్టు పొద్దుగా లేస్తే సాయంత్రం కూడా కట్టనే తిరుగుతుంది. ఈ ఫార్మర్స్ ఇష్యూస్తో పాటు టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పలేదు. వాళ్ళు ఏదైతే సొంత స్థలాలలో కడతామని చెప్పింది, అది కడితే చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది మేడం. టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా చేయాలి. అదేవిధంగా ప్రతి 5,000 ఎకరాలకు ఒక కస్టమ్ పెట్టి అక్కడ రైతులకు సంబంధించిన స్థలాలు ఇవ్వడానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెడతామని చెప్పి దానికి 40 లక్షల రూపాయలు దానికి ఇస్తామని చెప్పి చెప్పండి. దానికి ఆఫీసర్స్ ఎవరు కూడా లైసెన్స్ దాల్సి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది మేడం. నేను చాలా మందితో మాట్లాడాను, చిత్యాల గ్రామంలో మాట్లాడాను, లెటర్స్ ఇస్తున్నాం మాకు కావాలని చెప్పి. మీరు తహసీల్దార్ చెప్పి ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో సేకరణ చేస్తే మనం కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళని అక్కడే వాళ్ళని ఎందుకంటే ఇంపార్టెంట్ అండి మేడం. ప్రాణిక చిన్నలని గతంలో రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేయించారు. అది శంకర్పల్లి దగ్గర పని జరిగింది మేడం, చాలా పెద్ద ఎత్తున పని జరిగింది. అయితే ఆ పనులు జరిగిన దాన్ని రీడిజైన్లో భాగంగా దాన్ని స్టాప్ చేయడం జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిగి షాద్నగర్ మధ్య కొందరుకు దగ్గర పాలమూరు రంగారెడ్డి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాడు. అయితే దానికి కూడా టెండర్స్ పిలవలేదు మేడం. ఇంతవరకు మన దగ్గర సుమారు ఇంతవరకు ఈ శంకర్పల్లి నుంచి ఈ యొక్క కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లక్ష్మీదేవిపల్లికి లింకేజ్ చేయాలని చెప్పి ఎందుకంటే ఇది దాంట్లో మనకు సర్ప్లస్ వాటర్ ఉంటుంది. దానైతే చివరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, దీనికి లింక్ చేయాలి పాలమూరు రంగారెడ్డి. ఇదేమో
కృష్ణా ప్రాజెక్టు ఎక్కువ ఉదారి పడుతుంది. కాబట్టి మనకు థౌజండ్స్ ఆఫ్ టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నీళ్ళు వస్తే ఈ ప్రాంతం అంతా కూడా వికారాబాద్ రాను చెల్లెలంతగా సస్య సమస్య అని చెప్పి మీకు ఇక్కడ ఇది మీకు చెప్పాను. ఎందుకంటే ఇక్కడ వెదర్ స్టేషన్స్ ప్రభుత్వ వెదర్ స్టేషన్ ఒకటి పనిచేస్తుంది, రెయిన్ఫాల్ గేజ్లు పనిచేస్తుంది. అవి డేటా అదన వాడుకోవాలి. నాట్ వర్కింగ్. నేను ఇప్పుడు చూస్తున్నాను రైట్ నౌ. ఎందుకంటే ఆ ఇంటర్నెట్ ఉంటుంది, మీ స్టూడెంట్స్ ఇప్పుడే పోయి చూడండి ఏమేమి పనిచేస్తున్నా పనిచేస్తుంది. అయితే నిజంగానే రైతున్న సమస్య తీసేస్తాని లేని సమస్యలు వచ్చాయి. ఉన్నదానికంటే ఎక్కువ అధ్వానంగా ఉన్నది పరిస్థితి. వచ్చిన ప్రాజెక్టులు అయితే అన్నీ మేము కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, కానీ వానలు మంచిగా పడక మొత్తం కూడా ఎండిపోయి కాళేశ్వరం నుంచి తీసుకొస్తా ప్రాణహిత చేవల్ల వస్తా కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది, పాలమూరు రంగారెడ్డి వస్తుందని ఒక్క ప్రాజెక్ట్ మొదలు కాలేదు. మొన్ననే ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన 2 నెలలనే లక్ష్మీదేవపల్లి ఫౌండేషన్ చేసి టెండర్లు పిలుస్తాను. ఇప్పటి వరకు కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అదే కాక ఇదైతే మన కలెక్టర్ చేతిలో ఉంది. ఇది కరువు ప్రాంతం కా, ఇది డిక్లేర్ చేయాలని మేము కోరుతున్నాం. అంటే కరువు ప్రాంతంగా డిక్లేర్ చేయాలంటే వానలు ఎంత పడుతున్నాయి, సరిపోని వానలు పడుకుంటే అప్పుడు డిక్లేర్ చేయవచ్చు. కానీ ఆ వానలు పడే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఇక్కడ పని చేస్తలేవు. అయితే కనీసం ప్రైవేట్ డేటా అనే వేరే డేటా అనేది తీసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మన శివసాగర్ అయితే మొత్తానికి ఎండిపోయింది. నేను అనుకుంటా 100 ఏళ్ళ కట్టినప్పటి సంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంత ఎండిపోలేదు. వానకాలం అయిపోయిన వస్తుంది, ఇంకా నిల్లేవు. ఇది 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు. 3 ఎకరాలు భూమి అదే కాక ఆ పాస్బుక్లు ఉన్న భూమిలే గుంజుకున్నట్టు పాస్బుక్లు లేవు. వచ్చే రికార్డ్స్ అలా కబ్జేదారి కాలమే తీసేసారు. అంటే పేదోళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఉన్న భూమిలే గుంజుకుందామనే ప్రయత్నం కానీ 3 ఎకరాలు భూమి ఇచ్చుడు అసలు మర్చిపోయినారు. ఇటువంటిది నిజంగానే మేము ఆపోజిషన్లో ఉండి మా బాధ్యత ఇది ప్రజల బాధలు కలెక్టర్ గారికి ప్రభుత్వంకు తీసుకురావాలి. రిప్రజెంటేషన్ ఇది అని ఎప్పుడు కూడా మేము దీని వరకు కొట్లాడుతుంటాం. ఇంకా ఎన్నో చేసేది ఉన్నది. ముఖ్యమైన 3 అంశాల మీద, ఒకటి రైతులకు సంబంధించి, ఒకటి కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి, ఒకటి స్టూడెంట్స్కు సంబంధించి. ఏదైతే జోన్ కేసీఆర్ నోరో మళ్ళీ అది ఏందో ఆయనకే తెలియాలి. ఎలక్షన్ ముందు చెప్పిండు, ఎలక్షన్ అయిన 4 రోజుల లోపల జోన్ మార్చేస్తా, చార్మినార్ జోన్లో కల్పిస్తాను. ఈరోజు దాకా దాన్ని భూసెత్తలేదు. ఇక రైతులకు సంబంధించిన విషయాలు అయితే మీ అందరికీ తెలుసు, రైతు బంధువు ఇప్పటిదాకా పడనే లేదు. ఏదైతే రికార్డ్స్ సరిచేస్తామని చెప్పిందో ఇప్పటిదాకా మొత్తం సరిగాలి. పాస్బుక్ల రికార్డులు కానీ, మొత్తం రెవెన్యూ రికార్డ్స్ కానీ. మరి అదేవిధంగా 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండు, ఏకకాలం కాదు, ఇప్పటిదాకా దాని మాటనే మాట్లాడతలేదు. మరి ఈ విధంగా చెప్పిన విషయాలు ఏది కూడా ఆయన చేస్తలేడు. చెప్పని విషయాల లోపల ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలను మొత్తం మర్చిపోయిండు, రాష్ట్ర రైతులను మర్చిపోయిండు, ఉద్యోగాలు మర్చిపోయిండు, డబుల్ బెడ్రూమ్లు మర్చిపోయిండు. అన్నీ గుర్తు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పాత్రలో ఒకట కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఇది ముంగల్కి ఇంకా ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, న్యాయం జరిగేటదాకా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం లోపల గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు రత్నారెడ్డి గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, కిషన్ నాయక్ గారు డీసీపీ డైరెక్టర్, అదేవిధంగా మన ఎంపీపీ చంద్రకళ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరి ఆధ్వర్యం లోపల ఈరోజు జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా తహసీల్దారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది. ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రైతుల ఆత్మహత్యలు కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మేము చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ రైతాంగం యొక్క సమస్యలు చూసి ఆ సమస్యల పట్ల ఈరోజు నిరసన దినం పాటించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా రైతు బంధుకు సంబంధించింది అమౌంట్
సగం మందికి వచ్చింది ఇంకా సగం మందికి రాలేదు రుణాల మాఫీ కూడా చేస్తామన్నారు ఇంతవరకు అసలు మొదలుపెట్టలేదు రుణాల మాఫీ అనేది మొదలుపెట్టలేదు పాస్ బుక్లలో కూడా చాలా తప్పులు ఉన్నాయి దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పిండు పార్ట్ బి లోపల ఇంతవరకు అసలు పాస్ బుక్స్ ఇష్యూ కాలేదు ఆ పాస్ బుక్స్లలో కూడా చాలా లోపాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి చాలా మంది తహసీల్ ఆఫీసుల చుట్టుముట్టు రైతులు దిక్కుతోచని పరిస్థితిలో తిరుగుతుంటే పట్టించుకునే నాదుడే లేడు అదే విధంగా ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పినాడంటే ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో అక్కడ టూ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ తరఫున ఫ్రీగా చేసిస్తామన్న మాట చెప్పడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికలకు ముందు నువ్వు చెప్పి ఓట్లు వేయించుకున్నావు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నువ్వు వెంటనే ఆ ప్రజలకు నువ్వు రిటర్న్ చేయాలి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావు హామీలు నెరవేర్చుకోవాలి వెంటనే ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ ఎవరికైతే వాళ్ళ సొంత స్థలాలు ఉన్నాయో అక్కడ కట్టుకోవడానికి వెంటనే వాళ్లకు శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలిసి గోదావరి నీళ్లను ఆదిలాబాద్ నుంచి కాలువల ద్వారా తీసుకొచ్చి మన శంకర్పల్లి దగ్గర పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయల పని చేశారు భూమి లోపల ఒక 300 మీటర్ల లోపల కిలోమీటర్ల కొద్ది పని ఇప్పటికీ జరిగింది అట్లనే ఉన్నది శంకర్పల్లి దగ్గర దాన్ని ముఖ్యమంత్రి రీడిజైనింగ్ లోపల రద్దు చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ హాస్టల్లో పరిగిలో నిద్ర చేసి ఇక్కడ షాద్నగర్ పరిగి మధ్య అక్కడ లక్ష్మీదేవిపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు 10 TMCల కట్టడానికి అని చెప్పి ఆ రోజు శాంక్షన్ ఇస్తే ఇప్పుడు అది 2.8 TMCకి తగ్గించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డిపిఆర్ ఏ విధంగా అయితే 10 TMCలకు ఉందో ఆ 10 TMCలకు యథాతథంగా కొనసాగించాలి ముఖ్యమంత్రి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అంటుండు రాయలసీమను రత్నాలసీమ చేసే ముందు మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఫస్ట్ సాగునీరు ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చినా మాకు అబ్జెక్షన్ లేదు కాబట్టి మొట్టమొదట పాత రంగారెడ్డి జిల్లాకు శంకర్పల్లి నుంచి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి వరకు మేము తొందరలోనే ఒక పాదయాత్ర చేసి ఒక 60-70 కిలోమీటర్లు అవుతుంది అది 4 రోజులు పాదయాత్ర చేసి ప్రభుత్వం దృష్టికి మన రంగారెడ్డి జిల్లా రైతాంగం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే టెండర్లు పిలిచి గోదావరి నీళ్లు ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులో కలిపే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది తొందరలోనే పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ రైతాంగం అంతా కూడా మన జిల్లాలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేసీఆర్ ఎలక్షన్ కన్నా మొదలు అన్ని గారడి విద్య ఎట్లా ఓట్లు వేసుకోవాలి అనేది గారడి విద్య చెప్పి కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే నేను 1 లక్ష చేస్తా ఒకటేసారి చేస్తా అని వాగ్దానం చేసాడు కానీ ఇంతకు మొదలు అట్లనే 5 సార్లు ఇచ్చిండు అవి ఆ పైసలన్నీ కూడా రుణమాఫీ కిందకే రాలేదు రైతులకు చాలా నష్టం జరిగింది మరి ఈసారి కూడా ఇప్పటి వరకు రుణమాఫీ చేస్తామని రైతులు తీసుకున్న బ్యాంకుల రుణాలు రినెవల్ చేయలేదు కట్టలేదు మళ్ళీ తీసుకోనికే బ్యాంకర్స్ ఇస్తలేరు మరి రుణమాఫీ చేస్తారనే ఆశతోనే ఉన్నారు అదేవిధంగా రైతు బంధు అని రైతు బంధు వేస్తాన్నాడు రైతు బంధు 12 మే ఇచ్చేస్తా నేను అని చాలా ఊరిచ్చి చెప్పిండు ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటి వరకు రుణమాఫీ రైతు బంధు ఉందో మరి పంటకు అసలు ఇక్కడ వికారాబాద్ మండలంలో అసలు వర్షాలే లేవు మరి ఇప్పటి వరకు రైతు బంధు అసలే వడలే అంటే అన్ని చెప్పేటి ఒకటి మరి చేసేటి ఒకటి మరి ఈడ బంగారు తెలంగాణ అంటున్నారు బంగారు తెలంగాణ అనేది ఉద్యోగాలు లేక పిల్లలంతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు ఏవి చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నప్పుడు పేదలకు అన్ని వైద్య మొత్తం దగ్గరలో రావాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ చేసిండ్రు 108 ఇప్పటి వరకు 1500 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంతా హాస్పిటల్లో ఎవరు కూడా వైద్యాలు చేయకుండా అంతా కూడా బంద్ చేశారు అంతా మొత్తం పబ్లిక్ అంతా కూడా చాలా పరిశ్రమలో ఉన్నారు చేసేది ఒకటి మరి చెప్పేది ఒకటి చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు దానికి ఇప్పుడు ఎలక్షన్ 12% రిజర్వేషన్ ఇస్తాడు ఎస్టీలకు 12% ఇస్తాడు మరి మైనార్టీలకు 12% ఇస్తాడు అసలు అది ఊసే తీస్తలేడు ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం దాన్ని తీస్తారు మభ్య పెడతాడు వాళ్ళని మైండ్ చేంజ్ చేసేస్తున్నాడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు దళితులకు 1 ఎకర భూమి లేదు అసలు దళితులను తొక్కేస్తున్నాడు దళితులది ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఇప్పటి వరకు ఎవరికి కూడా లోనింగ్ కానీ రోడ్స్ కానీ ఏవి కూడా వేస్తలేడు అసలు దళితులు అంటే ఆయనకు ఈర్ష్య ఆ దొర కదా దొర అహంకారంతో ఈ దళితులను మొత్తం కూడా తొక్కి పెట్టేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ రైతులు చాలా పరిశ్రమలో ఉన్నారు మాకు ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఉందో మా పెద్దలతో మనము మేము అంతా కూడా ఇచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పుడు
खाने को नहीं है तो एल्ली बुलाओ अन्नट्ला उंदी खाने को घर में खाने को नहीं है एल्ली को बुलाओ अन्नट्ला उंदी ఈడా నీవు ఈడా నీ రాష్ట్రంలోనే చేస్తలేవు ఆడ రాయలసీమలో రత్నాలు చేస్తా అంటాం రత్నాల సీమ చేస్తా అంటాం ఈడ నీదైతే జైపోయి వికారాబాద్కు అసలు అడుగు పెట్టలే ఎలక్షన్లు వస్తావు మళ్ళీ ఎలక్షన్లు వస్తావు మళ్ళీ ఎప్పుడు మధ్యలో కాలు పెట్టవు అభివృద్ధి అనేది సున్నా ఆడ మొన్న ధర్మపురి పోయింది ఆడ 100 కోట్లు ఒట్టిగానే బోకస్ అంతా పైసలే లేవు ఖజానా ఖాళీ ఉంది అన్ని ఉద్దర మాట నిశల మాట్లాడుతున్నాడేమో తెలియదు అది చేసే ఎవరు కూడా సహించరు మళ్ళీ ఇప్పుడు మరో తెలంగాణ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మాకు పని ఏం లేదు మేము అదే పని పెట్టుకుంటాము కానీ జాగృతగా ఇవన్నీ ఏదైతే చెప్పిండో హామీలు అవన్నీ కూడా చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వంపైన నిరసన వ్యక్తం చేయటకు ఒక చిన్న ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకని అంటే వికారాబాద్ జిల్లాలో వర్షాలు పడట్లేదు ముఖ్యంగా మా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక మంచినీటి చెరువు పూర్తిగా ఎండిపోయింది మరి వర్షాకాలం కూడా ఎల్లిపోయింది ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక 2% వాటర్ కూడా అక్కడ ఇంకా ఇంతవరకు రాలేదు కాబట్టి వికారాబాద్ జిల్లాను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలి మరి కరువు ప్రాంతానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి మరి అదే విధంగా రైతులకు పాస్బుక్లు ఇంతవరకు ఒక 78% మాత్రమే ఇచ్చినారు మిగతా 20% రైతులకు ఇంతవరకు పట్ట పాస్బుక్లు ఇవ్వలేదు మరి వెంటనే ఈ రైతులకు ఈ 20% పాస్బుక్లు కూడా వెంటనే వాళ్ళకు ఇచ్చేయాలి మరి అదే విధంగా రైతు బంధు విషయానికి వస్తే ఒక 60-70% మాత్రమే రైతులకు ఈ రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇంకా 30% రైతులకు ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు అందలేదు మరి తప్పకుండా ఈ 30% రైతులకు కూడా రైతు బంధు వెంటనే వాళ్ళకు అమలు చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏం పాపం చేయలేరు వాళ్ళు కూడా మిగతా రైతులతో పాటుగా వారు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా బీదవారే కాబట్టి మరి తప్పకుండా మిగతా 30% రైతులకు కూడా వెంటనే రైతు బంధు కూడా విడుదల చేయాలి మరి అదే విధంగా ఈ రైతు రుణమాఫీ వెంటనే 100,000 రూపాయలు ఏకకాలంలో చేస్తానని చెప్పి మరి అప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా దాని రైతు రుణమాఫీ చేయలేదు మరి దాని ఊసు కూడా ఎత్తట్లేదు దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడట్లేదు అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఎక్కడ మీటింగ్లో పోయినా కానీ రైతు రుణమాఫీ గురించి మాత్రం మాట్లాడట్లేదు తప్పకుండా వెంటనే రైతు రుణమాఫీ కూడా చేయాలని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయం ఏమిటంటే ఇంతకుముందు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇదే మన కలెక్టర్ ఆఫీస్ రోడ్లో మనం మీటింగ్ పెట్టి అప్పుడు చెప్పింది ఏంటంటే మీ జిల్లాను జోగులాంబ జోన్లో కలపడం జరిగింది తప్పకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని ఆ జోగులాంబ జోన్లో తీసుకొచ్చి తీసేసి మళ్ళీ చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పినాడు చెప్పిండు మళ్ళీ తాగి మర్చిపోయాడు కాబట్టి మరి తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ జోగులాంబ జోన్లోని తీసేసి మళ్ళీ చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పడం జరిగింది మళ్ళీ మర్చిపోయాడు కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం తప్పకుండా చేసేంత వరకు విధులు వాళ్ళని వదిలేదు లేదు తప్పకుండా ఇంత వడుడింత అయినట్లుగా ఇప్పుడు చిన్నగా చేసినాం ఇంకా కూడా మేము ముందు ప్రజలకు వెంటనే వెన్నంటి ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ ఉధృతాన్ని ఇంకా పెద్దగా చేసి తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా తీర్చే వరకు మేము ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రులు ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు మన రామ్మోహన్ రెడ్డి గారు డిసిసి గారు మా మిత్రులు కిషన్ గారు ఎంపీపి అమ్మగారు చాలామంది కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈ ప్రాంతం లోపల ఒకటే నిదర్శనము శివరెడ్డిపేట చెరువు. అలాంటి చెరువు ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి చెరువులు కోటిపల్లి చెరువు ఉంది మన సర్పన్పల్లి చెరువు ఉంది మన మోహన్పేటలో చెరువు ఉంది అన్ని చెరువులు ఎండిపోయినాయి. మరి ఈ ప్రాంతంలో వాటర్ లేనే లేదు. దాదాపుగా 3 నెలలు అవుతుంది వర్షాకాలం వచ్చి ఈ ప్రాంతంలో వర్షాలు లేవు. విత్తనాలు పెట్టిన తర్వాత మొలిసిన తర్వాత మొలవగా కూడా మళ్ళీ విత్తనాలు పెట్టినాం మళ్ళీ కూడా విత్తనాలు మొలవలే. అలాంటి పరిస్థితులు ఉన్నట్టు రైతుల గురించి ఈ ప్రభుత్వ నాయకులు కానీ అధికారులు ఒక్కరోజు కూడా గ్రామానికి వచ్చి పరిశీలించిన పాపన పోలే. ఇలాంటి ప్రభుత్వం ఉంది ఇలాంటి అధికారులు ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా వికారాబాద్ ప్రాంతం అంతా కూడా మనము రైతాంగం కోసాన్ని కూడా ఆలోచించే పరిస్థితులు లేరు. ఇలా
గ్రాట్గా డిక్లేర్ చేయాలి ఈ ప్రాంతం అంతకూడంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షాలు అసలు లేవు మరి ఇలాగే ఈ రైతాంకోస రైతులందరూ కూడంగా కొత్త పాదుకుల కోసానికి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ప్రదర్శనలు చేస్తారు తప్ప అక్కడ ఏ నాయకుడు కూడంగా పట్టించుకునే పాపాలు లేరు ఎంఆర్ఓ పట్టించుకునే పాపాలు లేడు అక్కడ పట్టువారి పట్టించుకునే పాపాలు లేడు తిరిగి 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 వాళ్ళ ఇంటికి పోతున్న అలాంటి దుర్ఘారమైనటువంటి ప్రభుత్వం ఇది ఇక తుగ్లక్ ప్రభుత్వం ఇది తుగ్లక్ ముఖ్యమంత్రి ఇలా ఇలాంటి ప్రభుత్వం ఉంది ఇలా చెప్పుకుంటే అదే పెద్దలు మాస్టర్ చెప్పారు ఇలా పెద్ద గోపాల్ చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఈ కరాబాయ్ ప్రాంతానికి వచ్చి లక్ష రూపాయలు రుణమాఫీ ఏకకాలం 30 రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇంతవరకు రుణమాఫీ చేసే పాపాలు లేదు ఇలాంటి ప్రభుత్వం ఉంది ఎందుకంటే పెద్దలు అందరూ చెప్పారు అన్ని సమస్యల కోసం చెప్పారు కాబట్టి ఇలాగని వ్యవహరిస్తే పెద్ద ఎత్తున రైతాంగంతో పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ కూడా అందుకొరకు ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వెంటనే పాస్బుక్లు కానీ రైతు బంధు కానీ ఇలాంటివన్నీ రైతు బంధు కానీ ఇవన్నీ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కూడా డ్రాట్గా డిక్లేర్ చేయాలని చెప్పి కూడా ఇవాళ అందరం కూడా కోరుతా ఉన్నాం చెయ్యని పరిస్థితిలో